ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకి 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వంద మీటర్లు దాటాలి జాతరకు వచ్చి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే రామరాజు గారితో, అలాగే భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ గారు, ముత్యాల రత్నం గారు, జనసేన ఉండి ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు గారు, ఎమ్మెల్సీ శ్రీనివాస గారు, శ్రీనివాస పాండు శ్రీని గారు, సత్యనారాయణ రాజు గారు అందరూ కలిసి 2 సెట్ల నామినేషన్ ని అనుకున్న టైంకి అనుకున్న ముహూర్తానికి సబ్మిట్ చేయడం జరిగింది. సో అద్భుతమైన విజయాన్ని అందించాలని చెప్పి మీడియా ద్వారా కోరుకుంటున్నాం. చాలా మంది చాలా ఎదురు చూశారు. కొంతమంది రామరాజు గారు నేను విడివిడిగా ఉంటామని, కలిసే ఉన్నాం కలిసే ఉంటాం ఇంతకుముందు కూడా కలిసే ఉన్నాం. కష్టపడి వాతావరణం ఎంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా కష్టపడి అత్యధిక మెజారిటీ సాధించే దిశగా రామరాజు గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. మొన్న పీవీఎల్ గారు ఇక్కడ నామినేషన్ వేస్తే పంచుకోట బట్టలు కొడతారని విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆల్రెడీ 3 వ్యక్తులు వచ్చి వాళ్ళ కోట వాళ్ళే పగల కొట్టేసుకున్నారు, ఇంకా మేము పగల కొట్టేది ఏముంది మాదే గెలుపు అని చెప్పేసి ఆయన మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. సో ఇప్పుడు ఆయన ఓటమి అంగీకరించినట్టే కదా, కోట బదులు కొట్టలేదు కదా. మా కోట చెక్కు చెదరదు, మా స్నేహం చెక్కు చెదరదు. పక్కోళ్ళు కొట్టుకుంటారని బాగుపడదామని చూసేవాళ్ళు ఎప్పుడు మన లోకల్ భాషలో చెప్తే బాగోదు కాబట్టి అంతే. ఒకసారి తిరుపతి వెళ్ళొచ్చేస్తాను, రేపు వెళ్ళొచ్చిన వెంటనే ఆల్రెడీ మా ప్రచారం అంతా మా రామరాజు గారు చేసేసారు, ఇంటింటికి తిరిగారు, అంతా సైకిల్ ప్రచారం. సో అంచేత ఆయన ఆల్రెడీ చాలా కష్టపడ్డారు, ఇద్దరు కలిసి మళ్ళీ కష్టపడతాం. ఇంటింటికి ప్రచారం, సూపర్ సిక్స్ అన్ని కూడా రామరాజు గారు క్లియర్ గా అందరికి గత 6-8 నెలలుగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో వీలైనన్ని స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, సమయం తక్కువ ఉంది కాబట్టి వీలైనన్ని స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు చేయటం, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొంటారు, నా కుమారుడు సెపరేట్గా, కుమార్తె సెపరేట్గా, నా వైఫ్ సెపరేట్గా, వాళ్ళు డోర్ టు డోర్ వాళ్ళ ప్రచారం ఉంటుంది. అలాగే మా ప్రచారం కూడా, ఈయనంటే ఎంపీ కదా ఆరూరులో తిరగాలి, సో ఇక్కడ ఉన్నప్పుడు ఈయన ఇక్కడ ఉంటాడు, మా ప్రచారం స్పీడ్గా. ఈ మీడియా ముందు ఏం మాట్లాడుకుంటాం బాగోదు కదా, వస్తే ఆహ్వానిస్తారండి. శివరామరాజు గారు కూడా
కలిసి వస్తారని మా ఆశాభావం. ఎందుకంటే మాతృ సంస్థతోనే ఉంటారనేది మా ఆశాభావం. వేరే సంస్థకు వెళ్లరని అనుకుంటా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.